తిరుమలలో మరోసారి ఫేక్ ఆధార్ కార్డుతో సుప్రభాత సేవకు వెళ్లేందుకు యత్నించిన బెంగళూరుకు చెందిన ఒకరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్ అనే వ్యక్తి ఫేక్ ఆధార్ కార్డుతో సుప్రభాత సేవకు వెళ్లేందుకు యత్నించాడు. ఇప్పటికే లక్కీ డిప్ విధానంలో సుప్రభాత సేవ టిక్కెట్లను 20 సార్లు శ్రీధర్ పొందినట్లు అధికారులు గుర్తించారు. ఫేక్ ఆధార్ కార్డులతో లక్కీ డిప్ విధానంలో సేవా టిక్కెట్ల కోసం ఏకంగా 400 సార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రెడీగా చూస్తా ఉన్నాం. తిరుమలలో మరోసారి ఫేక్ ఆధార్ కార్డుతో సుప్రభాత సేవకు వెళ్లేందుకు యత్నించిన బెంగళూరుకు చెందిన ఒకరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? జరిగే సుప్రభాత సేవకు టీటీడీ టికెట్లపై భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది. ఈ టికెట్ను టీటీడీ 3 విధానాల్లో కేటాయిస్తుంది. ఒకటి జేఈఓ కార్యాలయంలో విచక్షణ కోటా కింద టికెట్లు కేటాయిస్తుంది. అలాగే 3 నెలలకు ముందే లక్కీ డిప్ విధానంలో భక్తులకు సుప్రభాత సేవ టికెట్లను కేటాయిస్తుంది. అలాగే ప్రతినిత్యం కూడా ముందు రోజు సుప్రభాత సేవకు తిరుమలలో కూడా లక్కీ డిప్ విధానంలో మరో 50 టికెట్లు కూడా టీటీడీ సుప్రభాత సేవకి టికెట్లు కేటాయిస్తుంది. ఇలా 3 విధానాల్లో టికెట్లు కేటాయిస్తున్నటువంటి టీటీడీ భక్తులకి ఈ శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి స్థలాభావం కారణంగా పరిమిత సంఖ్యలోనే 350 మంది భక్తులు మాత్రమే సుప్రభాత సేవకు కూడా అనుమతిస్తుంది. ఈ టికెట్లకు కూడా భారీగా డిమాండ్ ఉండడంతో ఈ టికెట్లు పొందేందుకు కూడా భక్తులు చాలా ఈ ఆన్లైన్ లో టికెట్లను విడుదల చేసిన సమయంలో ఎక్కువ మంది భక్తులు కూడా టికెట్లు పొందేందుకు కూడా యత్నిస్తుంటారు. దీంతో చాలా మంది భక్తులకు కూడా టికెట్లు దొరకనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి స్వామివారిని సుప్రభాత సేవలో దర్శించుకోవాలని చెప్పి తలుచుకుని గత కొద్ది నెలలో కూడా ఫేక్ ఆధార్ కార్డులతో లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్లు పొందుతున్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒకసారి భక్తుడు లక్కీ డిప్ విధానంలో టికెట్ పొందితే మరో 3 నెలల పాటు లక్కీ డిప్ విధానంలో టికెట్ పొందేందుకు కూడా వీలు లేకుండా టీటీడీ సాఫ్ట్వేర్ ని రూపొందించింది. దీంతో భక్తుడు పదే పదే సుప్రభాత సేవల దర్శనానికి వెళ్లాలని తలుచుకుని ఈ లక్కీ డిప్ విధానంలో టికెట్ పొందేందుకు ఫేక్ ఆధారాలను కూడా సృష్టించి అతను సుప్రభాత సేవకు వెళ్తున్నట్టు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణలు తేలింది. అందులో భాగంగానే ఇప్పటికే 400 సార్లు ఆ భక్తుడు ఫేక్ ఆధార్ కార్డులతో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 20 సార్లు కూడా సుప్రభాత సేవ టికెట్లు కూడా పొంది స్వామివారిని దర్శించుకున్నట్టు కూడా గుర్తించారు. మరోసారి నేడు నకిలీ ఆధార్ కార్డుతో స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నిస్తున్న సమయంలో ఈ ఉదయం వైకుంఠ కాంప్లెక్స్ లో శ్రీధర్ ను కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకుని ప్రస్తుతం భక్తుల్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.